త్రీ మూవీ ఆస్కార్ అవార్డు కొట్టిందనమాట దీనికోసం ఆనందించే వాళ్ళు కేటగిరీ ఒకవైపు అయితే బాధపడే వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అనమాట మన కీరవాణ్ గారు అవార్డు అందుకున్న తర్వాత ఈ క్రెడిట్ అంతా కూడా కార్తికేయకి చెందిది అని చెప్పి తను చెప్పడం వల్ల అందరూ కూడా షాక్ అయ్యారనమాట రామ్ చరణ్ అనేది రాజమౌళి అనేది ఎన్టీఆర్ అనలేదు సింగర్స్ అనలేదు ఎందుకు కార్తికేయ అని అన్నారు అనగా ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఆస్కార్ వేదికపై అవార్డు అందుకుంటూ కీరవాణ్ గారు కార్తికేయకు ట్యాంక్స్ చెప్పడం అందరి దృష్టి మళ్లించిందనమాట రాజమౌళి కొడుకు కార్తికేయ ఇండియాలో ఆర్ఆర్ ఘన విజయం సాధించిన తర్వాత దీన్ని గ్లోబల్ మార్కెట్కు తీసుకెళ్లడంలో అతనిదైన పాత్ర అతను గోల్డెన్ అవార్డ్ ఆస్కార్ కోసం తనే దగ్గరుండి ప్రమోషన్లు నిర్వహించారు భారత్ తరఫున అధికారిక ఎంట్రీ లభించకపోవడంతో జనరల్ కేటగిరీలో త్రీ ఆర్స్ను ఆస్కార్ ఎంపిక క్యాంపెయిన్ చేసింది మన కార్తికేయ అందుకే తనకు థ్యాంక్స్ చెప్పేసాడు అనమాట ఓకే ఒక గొప్ప విషయం అనమాట కార్తికేయ ఒక యూనిక్ క్యారెక్టర్ అనమాట తను చాలా అంటే చాలా కష్టపడ్డాడు దాని కింద కామెంట్లు చూసి నాకైతే మామూలుగా అనిపించలేదు ఒకడు పెట్టిన అయ్య మామూలు కామెంట్ కాదు చంద్రబాబు వల్లే ఈ అవకాశం వచ్చింది అసలు హైదరాబాద్ని ప్రపంచ పటంలో అతికించింది బాబుగారే ఓకే ఇది కామెడీ ఇది నేను అంత పట్టించుకోలేదు ఆస్కార్ రాకపోతే రాలేదు అంటారు ఇప్పుడు వచ్చింది కదా గర్వపడగా ఇలా నెగిటివ్ కామెంట్ చేస్తారు ఎందుకు అంటే మన ఇండియన్ సినిమాలకి ఎప్పుడు ఆస్కార్ రాకూడదని అని కోరుకుంటున్నారా మీ బాధ ఏంటంటే అదే వేరే లాంగ్వేజ్ సినిమాలకే ఆస్కార్ వచ్చి ఉంటే మూసుకొని ఉండేవాళ్ళు తెలుగు సినిమాకి వచ్చింది కానీ అందుకే ఏడుస్తున్నారనమాట ఎందుకు ఏడుస్తున్నారంటే మామూలుగా ఆడవట్లేదు అనమాట ఈ పాట ఉక్రెయిన్లో తీశారు అందుకే అమెరికా ప్రభుత్వం దీనికి ఆస్కార్ ఇవ్వమని చెప్పింది ఉక్రెయిన్కి కాకుండా ఇంకెక్కడైనా తీసి ఉంటే వడ్డ కూడా పట్టించుకునే వాళ్ళు కాదు అయితే అంత ఏముంది చెప్పండి ఈ పాటలో దీనికి మించిన పాటలు లేవా తెలుగులో చెప్పండి మొత్తానికి కాపీ పేస్ట్ రామ రాజమౌళి గారు అల్లూరు సీతారామరాజుని కౌరంయుని వాడుకొని కోట్లు తెంగేశాడంట ఎప్పికలు కామెంట్లు ఈ కామెంట్లు చూస్తున్నప్పుడు చాలా అంటే చాలా బాధగా అనిపించింది అనమాట వీళ్ళంతా ఎవరంటే పచ్చగా చెప్తున్న బత్తాయిలు ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చల్ల షో అనేటటువంటి ఒక సినిమాని చేసిందనమాట కనీసం దాన్ని డ్యాక్ నోట్ దాగలేదు ముడ్డితో దాన్ని పంపారు దాన్ని సో ఆర్ఆరికి అవార్డు రావడంతో వీళ్ళంతా కూడా ఏడుపులు అనమాట ఉక్రెయిన్లో తీశారు కాబట్టి అమెరికా ప్రభుత్వం దీన్ని గుర్తించమని చెప్పిందంట మరి అక్కడ ఉంది తెలుగు కదా ఇంకా ఉక్రెయిన్లో ఏం సాంగులు తీయలేదా ఉక్రెయిన్లో ఏం సాంగులు పడలేదా అనేటటువంటిది ఒకసారి ఊహించుకోవాలన్నమాట ఇక్కడ రాజమౌళి గారు రామరాజుని మరి కొమర మీ వాడుకొని కోర్టు దెబ్బేశాడంట అప్పుడు దాకా మన రామరాజు గారన్న కొమర మీ ఎవరికీ తెలియదు బయట వాళ్ళకి ఇప్పుడు ప్రపంచం మొత్తం వాళ్ళ గురించి మాట్లాడుకుంటుందంటే దానికి కారణం రాజమౌళి గారు ఈ విధమైనటువంటి నిబ్బా కామెంట్లు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్ విస్పర్ అనేటటువంటి షార్ట్ ఫిలిం కూడా వచ్చింది ఆస్కర్ వచ్చేవారు అదొకటి నామినేట్ అయిందని కూడా తెలియదు అట్లుంటుంది మన మీడియాతో ఇది కూడా ఎపికల్ కామెంట్లే అనమాట ఏ విధంగా ఎవరు ఒపీనియన్ అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు ఎవరు ఏడిపోయితే వాళ్ళు తెలియజేస్తున్నారు మొన్న ఒక ఆయన మాట్లాడినాడే కేతి రెడ్డు బీతి రెడ్డు భరత్వాజ్ అనేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏమన్న ఎనభై కోట్లు పెడితేనే త్రీ ఆర్స్ మూవీకి అవార్డు రావడం జరిగింది అన్నారు రేపు నువ్వు కూడా ఒక వంద కోట్లు పెట్టి ఆస్కార్ అవార్డు తెస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏడుపు ఆపండి ఆ బాలీవుడ్లో ఏమి ఇప్పుడేమి ఇది తెలుగు సినిమా కద కాదు ఇండియన్ సినిమా ఇండియన్ ప్రైడ్ కదా అంటారనమాట నిజానికి వాళ్ళకి అవార్డు వస్తే భూమి మీద తాగుతారు ఇప్పుడు కూడా కంపారిజన్ చేస్తూనే ఉంటారు బాలీవుడ్కి ఫ్లాప్ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ టాలీవుడ్ హిట్ సినిమా కూడా రాదండి ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉంది మన పాపులేషన్ తక్కువ ఉంది చిన్న లాజిక్ అయితే దీని రోజులు ఏ విధంగా ట్రోల్స్ అయితే అవసరం అనమాట ఎంజాయ్ చేయడం అనేది ఉత్తమం చెప్పి నా ఫీ ఇన్ఫ్లుయెన్స్ మరి మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయడానికి సిగ్గుపడాలి ఇలాంటి కామెంట్లు పెట్టే ముందు ఒకసారి అయినా ఇది గర్వంగా ఫీల్ కాపోయినా మీకు వచ్చిన నష్టమే లేదు కానీ ఎదవేడుపులు ఎందుకు నాకైతే అర్థం కావాలి